అరే డోరేమాన్ నోబిత ఎక్కడ ఉన్నారా? ఎట్టున్నారా? ఓ ఇటు సైడ్ ఉన్నారా? అరే డోరేమాన్ డోరేమాన్. చెప్పురా చించాన్. మనం ఇలా చందా అడగడానికి వెళ్దామా? చందా అడిగి ఇవాళ ఈవినింగ్ మనం గణేష్ని నిలబెడదాం. ఇవాళ చందా అడిగి ఇవాళ నిలబెడితే కష్టం అబ్బా. మరి ఎలా రా? మన గణేషుడు మన ఇంట్లో అనే విగ్రహాన్ని నిలబెడదాం మరి. అలా అంటే మన ఫ్రాంక్లిన్ మామకు అడుగు, ఒకసారి డబ్బులు ఉన్నాయేమో అడుగు, పిలువు, ఒకసారి ఒకవేళ ఉంటే గింత మన దగ్గరనే కొనేస్తాడు, మనం ఇంట్లోనే నిలబెట్టుకుందాం, కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకుందాం. చందా అడిగి తీసుకుందాం అబ్బా. ఇవాళ ఈవినింగ్ వరకు టైం ఉంది కదా. ఇవాళ ఒక్కరు గంటే దొరకాయరా బాబు. చించాన్ నువ్వు తొందరపడకు, నువ్వు ఫ్రాంక్లిన్ మామకు అడుగు ఏమంటాడు విందాం, తర్వాత మనం ఆలోచిద్దాం. ఒకవేళ ఫ్రాంక్లిన్ మామ ఇస్తాంటే గింత పోయి కొనుక్కొద్దాం. సరే మరి ఫ్రాంక్లిన్ మామకు పిలుస్తా. ఫ్రాంక్లిన్ మామ, ఫ్రాంక్లిన్ మామ, ఓ ఫ్రాంక్లిన్ మామ. ఏందా బాడు చించాన్ గాడు బాగా అరుస్తున్నాడు. ఏమైందిరా చించాన్, ఎందుకు ఇంతనం అరుస్తున్నావు? ఇలా వినాయక చవితి బయటకు వెళ్దామంటాడు ఏందో నాకు తెలిసి. ఏందిరా చించాన్ ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది అసలు చెప్పు, ఏమైంది చెప్పు. ఫ్రాంక్లిన్ మామ మనం వినాయకుని కొనుక్కొని వచ్చి మన ఇంట్లో పెట్టుకుందామా? అవునా, సరే వెళ్దాం పదా. మరి మట్టి వినాయకుడిని తీసుకోవాలి, ఎందుకంటే మట్టి వినాయకుడిని తెచ్చుకుందాం ఓకేనా? ఎందుకంటే పర్యావరణం అనేది కాలుష్యం అవ్వకూడదు, సో అందుకే మట్టి వినాయకుడిని తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుందాం. లేకపోతే అక్కడ మన ఫ్రెండ్ వాళ్ళ ఏరియా ఉంది కదా పెద్ద మ్యాన్షన్ హౌస్, సో అక్కడైనా పెడదాము. 5 డేస్ లేకపోతే 7 డేస్ తర్వాత మళ్ళీ నిమజ్జనం చేద్దాం. సరే ఫ్రాంక్లిన్ మామ మనం వెళ్దాం పదా. మరి డబ్బులు ఉన్నాయా మరి నీ దగ్గర? నా దగ్గర ఉన్నాయి రచించాన్. సరే వెళ్దాం పదండి, రండి అందరు నన్ను ఫాలో అవ్వండి. మనం కార్లో వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి లారీలో తీసుకొద్దాం. మన ఫ్రెండ్ గారికి ఫోన్ చేద్దాం ఓకేనా? ఫాస్ట్ ఫాస్ట్గా రండి అందరు, రండి ఎక్కండి. ఓకే ఇదే కార్లో వెళ్ళిపోదాం. ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది కదా, సో దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అన్నమాట, సో అది దానివల్ల యూజ్ ఏముండదు. అందుకే దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా మామ ఛానల్ని ప్లీజ్. అరే చించాన్ థ్యాంక్స్ అబ్బా, థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ కోరినందుకు థ్యాంక్ యూ. సరే ఇక్కడి నుంచి వెళ్దాం మనం, ఇక్కడి నుంచి వెళ్ళేసి ఫస్ట్ తెచ్చుకుందాం ఒకనా. సో లారీ లేదు, లారీ మనకి ఫోన్ చేయాలి. సో ఇవాళ వినాయక చవితి కాబట్టి వినాయకుడిని రేపు పక్క జరుగురా. ఫ్రాంక్లిన్ మామ ఈ కార్ భలే ఉంది, కొనుక్కుందామా? ఇటు చించాను గాడు ఏ కారు సదే కార్ కొందామంటాడు కదరా డోరేమాన్. అవును కానీ ఫ్రాంక్లిన్ మామ మన దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి డబ్బులు ఉన్నాయి, ఎందుకురా ఇంకేమైనా కొనిపిస్తావా ఏంటి? అట్లా ఏం లేదు ఫ్రాంక్లిన్ మామ, జస్ట్ అడుగుతున్నా. ఒక 100 ఫీట్ల విగ్రహం కొందాం సరేనా? 100 ఫీట్ల విగ్రహం ఎక్కడ పెట్టుకుందాం రా చించాన్? మరి చిన్నది తీసుకుందాం, ఇంట్లో కదా మనం పెట్టుకునేది. సో అంత పెద్ద విగ్రహం మనం ఏం చేసుకుంటాం ఇంట్లో కాబట్టి చిన్న చిన్న విగ్రహాలు పెడతారు. అందరు జనాలు కలిసి పెడితే పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు. వీడికి ఏమీ తెలియదు, అన్ని 100 ఫీట్ల విగ్రహం తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటావా? ఇల్లు మొత్తం పోతుంది తెలుసా, మన ఇంట్లో అంత పెద్ద ప్లేస్ కూడా లేదు. అంత పెద్ద విగ్రహం తీసుకొని ఎక్కడ వెళ్తావు? సరే ఎక్కడికి వచ్చేసినాం దగ్గరికి, ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి, ఏ విగ్రహం కానీ తీసుకోండి. సో ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయండి, అన్ని విగ్రహాలు ఒకటిలాగా ఉన్నట్టున్నాయి. రండి బాబు రండి, దిగండి ఫాస్ట్ ఫాస్ట్గా రండి. ఓ అన్ని విగ్రహాలు ఒకేలాగున్నట్టున్నాయి. ఓ మట్టి విగ్రహాలు కాబట్టి ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నాడు కదా మనోడు సినియాన్. హాయ్ సార్. హలో. చెప్పండి సార్. మాకు విగ్రహం కావాలి. ఓకే ఫోన్పే చేస్తారా గూగుల్ పే చేస్తారా? ఫస్ట్ అయితే మేము ఈ ఫోటో తీసుకుంటామబ్బా. అరే మీరు నిలబడండి రా, నేను ఫోటో తీస్తా, మీరు ఒకసారి నిలబడండి మంచిగా. సో బాగున్నాయి, సేమ్ ఉన్నాయి కదా అన్నీ, అన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఒకే విగ్రహాలు భలే పెట్టినరబ్బా. ఓ ఒకటే విగ్రహాలు ఉన్నాయా, ఇంకా వేరే రకాలు లేవా? లేవు సార్, ఎందుకంటే మేము ఎక్కువ ఏం తెప్పించుకోలేదు. సరే మేము ఫోటో తీసుకుంటాం మరి. నీ ఫోటో కాదు సార్, ఇక్కడ విగ్రహం ఫోటో. ఏంది ఇంతే కనిపిస్తున్నాను, మనం బ్యాక్ వెళ్ళాలబ్బా, బ్యాక్ వెళ్ళాలి. ఓకే బ్యాక్ వెళ్తాం మొత్తం. ఓ పెద్ద విగ్రహం తీసినట్టు వస్తుంది. నిలబడండి రా, ఎవరిది ఒక్కరే నిలబడండి. దిస్ ఆర్ జస్ట్ శాంపుల్గా, మీరు ఆ ఫేసులు మాత్రమే, తలకాయలు మాత్రమే వస్తున్నాయి. ఓకే పర్లేదులే, ఓకే తీసేసిన, సేవ్ అయిపోతుంది అది. ఓకే సేవ్ అవుతుంది. సో ఫోటో సేవ్ చేసుకున్నా, మనోడికి ఫోన్ చేద్దాం అబ్బా. బాబు నీకు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వాలి కదా, సో ఆన్లైన్లో పేమెంట్ చేస్తా సరేనా? ఓకే నా అట్లా యాక్సెప్ట్ చేస్తావా? ఓకే నేను పంపించేస్తా తీసుకో మరి, ఆన్లైన్లో పేమెంట్ చేస్తున్నా. ఓకే డాన్ మన ఆయన సర్వీసెస్ డాన్ పంపించేసి చూడండి సార్, పంపించేశాను చూడండి.
ఓకే ప్రాంక్లిన్ మావా, ఇప్పుడు మన దగ్గర వెహికల్ లేదు కదా, ఎట్లా మరి? వెహికల్ లేదు, ఓకే మనకి ఫోన్ చేద్దాం అబ్బా. లెస్టర్ గారికి ఫోన్ చేస్తే వెహికల్ తీసుకొస్తాడు. లెస్టర్ కాక ఏడున్నావు లెస్టర్? హలో లెస్టర్ మామ, వెహికల్ తీసుకొచ్చి ఇవ్వ తొందరగా మాకు, ఓకేనా? తొందరగా వెహికల్ కావాలి మాకు, ఓకేనా? ఓకే లెస్టర్ మామ వెహికల్ తీసుకొచ్చిండి అబ్బా. సరేనా, ఈ విగ్రహం ఏదో ఒకటి మిడిల్ తీసుకుపోదాం. ఓకే బాగుంది కదా, విగ్రహం పెట్టేసిన మన వాళ్ళు ఇద్దరిని ఇంకా నిలబెట్టేసిన, ఎందుకంటే విగ్రహం ఒకవేళ పడితే ఏం డ్యామేజ్ అవ్వకుండా పట్టుకోవడానికి అన్నమాట. సో ఎందుకంటే రోడ్లు బాగాలేవు, వర్షాలు పడి గుంతలు గుంతలు ఉన్నాయనుకో, అది వేరే విషయం. ఇక్కడ రోడ్ బాగానే ఉంది, అటు వెళ్ళిన తర్వాత బాగాలేదు. అరే ఈడేందిరా ఆ లోడు లారీ పక్క జరగట్లేదు ఏంటి? వీడిని తాకియాలి. ఒరే సేఫ్గా బాబు, నీ కార్కి ఏమైనా నీ లారీకి ఏమైనా అయిందనుకో మాకు ప్రాబ్లం. సో ఎందుకంటే మాకు అక్కడ విగ్రహం ఉంది, ఏమైనా పోయితే మన అదో ప్రాబ్లం. సో సేఫ్గా తీసుకెళ్ళాలన్నమాట. సో సేఫ్గా తీసుకెళ్ళి పెట్టాలి. అరే ఏందిరా చూసుకోవట్లే, గుద్దేస్తున్నారు ఏంద్రా? విగ్రహం ఉన్నప్పుడే గుద్దుతారు, నార్మల్గా వెళ్తున్నప్పుడు ఎవరు టచ్ చేయడు అసలు? రే జరగనరా జరగనరా జరగనరా, విగ్రహం 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 జాగ్రత్త. ఓ రే జరగనరా బాబు. ఓకే దగ్గరకు వచ్చేసినాం మనం. ఇది లోడ్ లోడ్ ఎత్తాలరా? ఎత్తుతుందా? ఓకే ఎత్తుతుంది, అది వేరే విషయం. సో బాగానే ఉంది లారీ లెస్టర్ కాక, ఎందుకంటే చాలా మంచోడబ్బా. మనం అడిగిన వెంటనే కా లారీ తెచ్చిండు, మనం అడిగితే ఏమని వేస్తాడు పాపం లెస్టర్ కాక. మంచోడు, చాలా మంచోడు. ఒక ఇక్కడ నిలబెడతాం, చెప్పిన కదా మా ఫ్రెండ్ది మ్యాన్షన్ హౌస్ ఉందని. సో ఇదన్నమాట ఏరియా. సో ఇక్కడ నిలబెడతాం, పెద్ద ఏరియా ఉంది, చూడడానికి చాలామంది వస్తారు కదా. సో అసలు ప్రాబ్లం ఎవరికి ప్రాబ్లం ఉండే అన్నమాట. సో ఈ మొత్తం డెకరేషన్ చేసేసి సో సాయంత్రం వరకు అయిపోతుంది. సో నైట్లో మీకు మంచిగా నైట్లో చూపిస్తానమాట. సో ఇక్కడ ఇక్కడ డెకరేషన్ చేస్తాం ఫస్ట్. ఇక్కడ ఏం లేదు కదా చూడండి, అంత ఎంప్టీ ప్లేసు. సో ఇక్కడ ఈ ప్లేస్లో పెడతామన్నమాట. సో విగ్రహాన్ని ఇక్కడ పెట్టేసి మీకు చూపిస్తాను, అప్పటి వరకు చూడండి వెయిట్ చేయండి. సో ఎలా ఉంది చూడండి ఒకసారి వ్యూ, మజా ఉందిగా నైట్ టైంలో. సో ఇలా డెకరేషన్ చేసిన, సో మొదటి రోజు కాబట్టి కొద్దిగా తక్కువ డెకరేషన్ ఉంది. రేపు ఇంకా డైలీ డైలీ చాలా ఇస్తామన్నమాట, 7 డేస్ ఉంటుంది కాబట్టి గట్టి వేస్తాం డెకరేషన్ మొత్తం. ఎలా ఉంది రా చించాన్ డొరమాన్, నొబిత సూపర్ ఉంది కదా. సో లైటింగ్స్ మొత్తం పెట్టలేదు ఇంకా, సో పెడతాం ఇప్పుడు కాదు, కాకపోతే సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. దగ్గరికి వెళ్ళి తిరుగులో చూద్దాం అనుకున్నా కానీ చెప్పులేసుకోండినా, పర్లేదులే దూరం చూద్దాం. సో పూజ చేసిన తర్వాత మంచిగా ఉండాలన్నమాట. సో నైస్ అబ్బా, ఓకే ఇంకా డెకరేషన్ ఏం లేదు. సో వీడియో నచ్చితే పక్కా లైక్ చేసుకోండి అబ్బా, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. ఇది ఎన్ని ఫీట్లు ఉందో, ఈ విగ్రహం ఎన్ని ఫీట్లు ఉందని చెప్పండి మీరు. మీ ఏరియాలో ఎన్ని ఫీట్ల విగ్రహాన్ని మీరు పెట్టిందో చెప్పండి అది కూడా. సో ఇది ఎన్ని ఫీట్లు ఉన్నాయి అనుకుంటున్నాను, నేనైతే ఒక 7 to 10 ఫీట్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. మరి మీరు ఎన్ని ఫీట్స్ ఉన్నాయి అంటున్నా చెప్పండి. నాకు తెలిసి ఒక 10 to 7 ఫీట్ మధ్యలో ఉంటాయి అనుకుంటున్నా. మీ ఏరియాలో ఎన్ని ఫీట్ల విగ్రహం పెట్టిందో చెప్పండి, ఓకేనా?